హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ధర్మాస్ వరల్డ్. ఫ్రెండ్స్, ఈరోజు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగుల క్యాలెండర్ విడుదల చేసింది. దానిలో భాగంగా విద్యాశాఖలో 2397 పోస్టులు భర్తీ చేస్తున్నట్లు మంత్రి ఆదిమూలపు సురేష్ గారు తెలియజేశారు. రాష్ట్రంలో 2021-22 విడుదల చేసిన మొత్తం 10143 ఉద్యోగాల్లో విద్యాశాఖకు చెందిన 2397 పోస్టులు భర్తీ చేయనున్నట్లు విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ గారు ఒక ప్రకటనలో తెలిపారు. ప్రాథమిక ఉన్నత విద్యలో భర్తీ చేయనున్న ఈ పోస్టులు అవినీతికి తావు లేకుండా పూర్తి పారదర్శకతతో కేవలం మెరిట్ ఆధారంగా రాత పరీక్షతో ఎంపిక చేయనున్నామని తెలియజేశారు. 2019 జూన్ నుంచి ఇప్పటి వరకు విద్యాశాఖలో 5812 ఉద్యోగాలు భర్తీ చేసినట్టు మంత్రి తెలియజేశారు. ఇప్పుడు 2021-22 మొత్తం 1238 బ్యాక్లాగ్ పోస్టులు విద్యాశాఖ నుంచి 157 పోస్టులు ఉన్నాయి. అందులో అత్యధికంగా జూనియర్ లెక్చరర్ పోస్టులు 54 ఉన్నాయి. మొత్తం 157 పోస్టుల్లో 92 ఎస్సీ, 65 ఎస్టీ కేటగిరీకి చెందినవని మంత్రి తెలియజేశారు. ఈ పోస్టులకు జూలై 2021 నోటిఫికేషన్ జారీ చేయనున్నట్లు తెలియజేశారు. డిగ్రీ కళాశాలలో 240 లెక్చరర్ పోస్టుల భర్తీ చేయనుండగా జనవరి 2022 వీటికి నోటిఫికేషన్ ఇస్తామని చెప్పేసి ఆయన తెలియజేశారు. ఇక యూనివర్సిటీల్లో 2000 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి ఫిబ్రవరి 2022 నోటిఫికేషన్ జారీ చేస్తామని తెలియజేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో నిరుద్యోగులకు గతంలో ఎన్నడూ లేని విధంగా అవకాశాలు కల్పించడం జరుగుతుందని, దళారులు లంచగొండితనం లేకుండా మెరిట్ ఆధారంగా ఉద్యోగాలు దక్కడంతో అందరూ జగనన్ను అభినందిస్తున్నారని మంత్రి సురేష్ గారు తెలియజేయడం జరిగింది. ఫ్రెండ్స్, ఇది మొత్తం మీద బ్యాక్లాగ్ పోస్టులు 1238 బ్యాక్లాగ్ పోస్టుల్లో 157 పోస్టులు విద్యాశాఖకు సంబంధించినవి. అందులో 54 పోస్టులు జూనియర్ లెక్చరర్ పోస్టులు కాగా మిగతా వివిధ కేటగిరీకి చెందిన పోస్టులు. ఫ్రెండ్స్, ఈ 157 పోస్టులో 92 ఎస్టీ ఎస్సీ, 65 ఎస్టీ కేటగిరీకి చెందినవని చెప్పేసి మంత్రి గారు తెలియజేసింది జరిగింది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ షేర్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.